పాము తన పిల్లలను తానే తిన్నట్లు తమ పార్టీ వాళ్ళే ఇబ్బందులు తెస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. నల్గొండలో మీడియా సమావేశంలో మాట్లాడిన గుత్తా పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో విభేదాల కారణంగా కొందరు పార్టీని వీడుతున్నారని కానీ తనకు పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోందని ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే ప్రతిపక్ష పార్టీలు పనిగా పెట్టుకున్నాయని మేడిగడ్డ విషయంలో అదే జరుగుతుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సాంకేతిక పరిజ్ఞానంలో లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరారు. స్థానిక శాసనసభ్యులతోనో లేకపోతే వాళ్ళకున్నటువంటి భేదాభిప్రాయాల కారణంగా కొంతమంది నాతో విడిపోవచ్చు. అయినా ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి కార్యకర్తగా నేను రాజ్యాంగ పదవిలో ఉన్నాను కాబట్టి ఎన్నికల ప్రచారంలో చేసేటువంటి అవకాశం లేదు. నేను రాజ్యాంగ పదవి బాధ్యతలో ఉన్నాను కాబట్టి పార్టీ ప్రచారంలో పోలేను కాబట్టి నా తరఫున అమిత్ గారు పోతారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల తప్పు వల్ల నేను ఆనాడు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యున్నే. శ్రీశైలం ప్రాజెక్టు కొట్టకపోద్దని రోషయ్య గారు సెక్రటరీలో పడుకున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఎట్లా అధిగమించాలని చెప్పి ఆలోచన చేయాలి. ప్రతి సమస్యను కూడా రాజకీయంగా బాండాలు వేయాలనుకోవడం అది రాష్ట్ర శ్రేయస్సుకు మంచిది కాదు, దేశ శ్రేయస్సుకు కూడా మంచిది.